సారీ. అయ్యో మీరెందుకండి సారీ చెప్తున్నారు? ఇద్దరం తొందరగా రావడం వల్ల ఇలా జరిగింది. మీరేంటండి అంత త్వరగా వెళ్ళిపోతున్నారు? నాకు అర్జెంటుగా స్కూల్కి టైం అవుతుందండి, అందుకే తొందరగా వెళ్తున్నాను. స్కూల్ ఏంటండి? స్కూల్ ఏంటి అంటే, నేను చిన్నగంజ హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద శ్రీపురపాలెం గర్ల్స్ హై స్కూల్కి వచ్చానండి. మరి మీరేంటి ఇంత తొందరగా పరిగెడుతున్నారు? నా పరిస్థితి కూడా అదేనండి. నేను గతంలో పందిరపల్లి హై స్కూల్లో టీచర్గా చేశా, ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీపురపాలెం బాయ్స్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నానండి. మరి టైం అవుతుంది, వెళ్దామా? ఓకే సార్. మేడం మేడం మేడం, మీరు ఏమనుకోమంటే మీ పేరేంటో చెప్తారా? నా పేరు సార్ మీకెందుకండి? ఏమి లేదండి, ఇద్దరు టీచర్లు కదా. మీ స్కూల్లో ఏమైనా వర్క్ ఉంటే ఇద్దరు చేద్దామని మేడం. నా పేరు పద్మ, మీరు మీ పేరేంటి? నా పేరు భానుప్రసాద్, అందరూ ముద్దుగా భాను అంటారు. సరేనండి, నేనైతే నేను వెళ్తున్నాను. మేడం మీ ఫోన్ నంబర్ ఇస్తారా? తప్పకుండా తీసుకోండి. చెప్పండి మేడం. 9704500801. థ్యాంక్స్ మేడం. ఓకేనండి, వస్తాను సార్, బాయ్. బహుశా ఈమె నా కోసమే పుట్టిందనుకుంటా. ఐ లవ్ యూ పద్మ. పెరిగింది మీకోసమే.
హలో, ఎవరు? నేనండి, భానుప్రసాద్ మాట్లాడుతున్నా. భానుప్రసాదా? అదే మేడం, 2 డేస్ బ్యాక్ మీ దగ్గర కలిశానుగా. మీరు త్వరగా ఇక్కడ రావాలి మేడం. మీరా సార్? వస్తున్నానండి. ఎక్కడున్నారు? ఇక్కడ ఈపురపాల్లో పోలేరమ్మ గుడి దగ్గర ఉన్నాం మేడం. సరేనండి, ఒక 5 నిమిషాలు అక్కడికి వస్తాను. త్వరగా రండి మేడం. ఏంటండి తొందరగా రమ్మని కబురు చేశారు? ఏం లేదు మేడం, నేను ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెరిగా, కానీ టీచర్ కూడా చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఓ చిన్న బాధ కూడా ఉంది మేడం. ఏంటండి అది? ఏం లేదు మేడం, నేను ఒక టీచర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అది కూడా మిమ్మల్ని మేడం. మీకు ఇష్టమైతేనే చెప్పండి, లేకపోతే వద్దులే మేడం. చూడండి బాణుగారు, నా అమ్మ కాలేజ్ ఎవరు లేని వంటరి దాన్ని నేను. మీరు ఎప్పుడు అలా అనకపోయాను మేడం, మీకు నేను ఎప్పుడు తోడుగానే ఉంటా. మిమ్మల్ని ఎప్పుడు మొదట చూడగానే నాలో ఉన్న మేడం ఏదో నా మనసులో మాట చేస్తున్నా మేడం. మీరు ఏమనుకోంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మేడం. బాణుగారు, నేను మీ గురించి తెలుసుకున్నాను, మీరు చాలా మంచివారు. ఐ లవ్ యూ అండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. ఐ లవ్ టు పద్మ గారు. Thank you.
చీకటైనా చిరువైనా దూరమైనా నీతోనే జీవితం, నీ ప్రీతి శాశ్వతం. చైతన్య, ఎక్కడైనా బయలుదేరావు? ఇంటర్వ్యూ ఉంది నాన్న. ఇంటర్వ్యూ ఉందా? అయితే జాగ్రత్త రా. అలాగే నాన్న, వెళ్ళొస్తానా. ఓకేరా. పద్మ, పద్మ, ఇంట్లో ఏం చేస్తున్నావు? బాబా ఏంటండి కేకలేస్తున్నారు? లోపల నేను వంట చేస్తుంటే ఒకటేమని కేకలేస్తున్నారు? పద్మ, నీకు బహుమతి వచ్చాను. ఏమిటండి అది? చాలా బాగుందండి. పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మ. పద్మ, ఏమిటి ఆ కన్నీరు? చేయం లేదండి, మీరు నా పైన చూపిస్తున్న ఈ ప్రేమకి కళ్ళు చెమ్మగిళ్ళాయి అంతే. పద్మ, నా కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం
నీ ఇష్టాలన్నీ నీ కోరికలను చంపుకుంటూ ఇక్కడి నుంచి అలా జరగనివని పద్మ, నేను నీకు మాటిస్తాను పద్మ. అదేంటండి అలా అంటారు? అయినా ఇదంతా ఎవరికోసం చేస్తున్నాను? భార్యగా అది అంతా నా బాధ్యత. ఇదంతా దేనికోసం? మీకోసం, మన పిల్లల కోసం. ఏదేమైనా కానీ మనము మన పిల్లలు ఇలాగా క్షేమంగా ఉండాలనేది నా కోరిక అండి. నీ పుట్టినరోజు సందర్భంగా నీకు ఏం కావాలో అడుగు పద్మ, నేను ఏమనిస్తాను పద్మ. మీరు, నేను, పిల్లలు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉంటే అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదండి. తప్పకుండా పద్మ. పద్మ, ఇలా నిన్ను చూస్తుంటే మనకి మొదటి రాత్రి గుర్తుకొస్తుంది పద్మ. పోండి, మీకు అసలు సిగ్గులేదు. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టినా కూడా సిగ్గే లేదంటారు మీరు. ఆడబొద్దు పోగొట్టుకున్నాగా. పద్మ, నాకు స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. నిజం, మీకు అసలు సిగ్గులేదు తెలుసా? వస్తాను పద్మ, బాయ్. బాబు, బాబు మంచిగా తీసుకురానా? వద్దమ్మా. అదేంటి నాన్న అలా ఉన్నావు? ఈసారి కూడా ఉద్యోగం రాలేదమ్మా. పోనీలే బాబు, ఇంకోసారి వస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. ఇప్పటి వరకు అలాగా అనుకొని ముందుకెళ్ళానమ్మా, ఈ రోజుతో ఆశ కూడా చనిపోయిందమ్మా. అలా అనుకోకు బాబు, ఈసారి ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. లంచం అమ్మా, లంచం. అడుగడుగు నా కలుపు మొక్కల్లో పేరుకుపోయిన లంచగుండితనం. ఎవరో ఒకరు నిజాయితీ పరు రాకపోరా, నాకు ఉద్యోగం రాకపోతా అని ఇన్నాళ్ళు ఎదురు చూశానమ్మా. ఈ రోజుతో ఆ ఆశ కూడా చనిపోయిందమ్మా, చనిపోయింది. ఏం బాధపడకు చైతన్య, నీకు ఆ దేవుడి దయవల్ల ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. బాధపడుకున్నానా? నా కోరిక కూడా అదే అమ్మా, ఏదో ఒక ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనేది నా ఆశ. బాబు చైతు, ఏమైంది నానా? బాబు చైతు, ఒకసారి చూడరా. చైతు, 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 ఒకసారి చూడరా. చైతన్య, మన బాబు ఏంటో గుండెలో మన కింద పడిపోయింది. పద్మ, నేను వెళ్ళి వెంటనే లాంబు తీసుకొస్తా. త్వరగా రండి. పద్మ శివండి, వచ్చారా? రండి, భోజనం పెడతాను. ఏమన్నా భోజనం ఏమవుద్ది పద్మ, నాకు బాగా నీరసంగా ఉంది పద్మ. నేను కాసేపుడు కూర్చుంటా పద్మ. అలాగేనండి, అది సరే. కానీ మన బాబు చైతన్య రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? లాభం లేదు పద్మ, ఇంకా చెయ్యి జారిపోయింది పద్మ. ఏంటండి మీరంటుంది? అవును పద్మ, అవును. చైతన్య బాగా గుండు పాడైపోయింది పద్మ. ఇంకా రోజులు లెక్క పెట్టిన మనం లాభం లేదు పద్మ. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే నా కొడుకుని బ్రతికించండి, నా కొడుకుని బ్రతికించండి, నా కొడుకుని బ్రతికించండి, నా కొడుకుని బ్రతికించండి. పద్మ, డబ్బుతో పని జరిగిందంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని పద్మ. ఇంకా గుండె చూస్తూ చూస్తూ ఎవరైనా గుండేస్తారా పద్మ చెప్పు. అయ్యో దేవుడా, ఎందుకండి, ఎందుకండి వాడికే ఇలా జరుగుతుంది? ఊరుకో పద్మ, ఊరుకో. అదంతా వాడి తలరాత, వాడి తలరాతలు ఎవరు మార్చలేరు పద్మ, మార్చలేరు. అమ్మా
అమ్మా అమ్మా రా బాబు రా కూర్చో నానా. నా రిపోర్ట్స్ వచ్చాయి కదంటమ్మా. వచ్చాయి నానా. ఏం లేదు, ఏదో చిన్న ప్రాబ్లం అంట. కొన్నాళ్ళు మందులు వాడితే సరిపోతుంది అన్నారు నానా. రోగమా లేక నా ప్రాణమా అమ్మా? అమ్మా నీ కళ్ళలో నుంచి వచ్చే కన్నీటిని అయితే ఆపగలవు, కానీ రోగంతో పోయి ప్రాణాన్ని ఆపలేవమ్మా. డాక్టర్లు అంతా నాన్నగారితో చెబుతుంటే విన్నా, నా రోగం ముందుతో పోయేది కాదు, నా ప్రాణాన్ని ఇవ్వాలంటే మరొకరి ప్రాణం ఇవ్వాలి. తల్లి కదూ ఎక్కడ నిజం తెలిస్తే బాధపడుతున్నానని తల్లి ప్రేమ నీతో అలా అబద్ధం అనిపించింది కదూ. అమ్మా చిన్నప్పటి నుంచి నేను నీకు ఏమీ చేయలేదమ్మా, నీకేమైనా ఆఖరి కోరుకుంటే కోరుకో అమ్మా. నానా నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, అదేరా అదేరా ఈ తల్లి కోరిక. నీ కోరిక తీర్చాలనే కోరిక నాకు ఉందమ్మా, కానీ ఏం చేస్తాం, ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వలేదమ్మా. అమ్మా నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావు కదూ? చెప్పు బాబు చెప్పు. అది ఎంత కష్టమైనా నేను తీరుస్తానరా, నేను తీరుస్తానరా నీకోసం. ఈ ప్రాణం పోయేంత వరకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటానని మాట్లేవమ్మా. ఇంకా నేను ఏమీ అడగను, అడగడానికి కూడా నేను ఉండనమ్మా. నా ఆఖరి కోరిక అనుకో అమ్మా. తప్పకుండా నానా, నీకోసం నీకోసం నేను సంతోషంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. అమ్మా నీ స్పర్శ తగలగానే నాలో ఉన్న బాధంతా పోయిందమ్మా. బహుశా ఇదేనేమో తల్లి ప్రేమ అంటే. మరో నిమిషం అంటూ ఉందా లేదో, ఈ నిమిషం నీ ఒళ్ళో పొనుకోవాలని ఉందమ్మా. రానా అదెంత భాగ్యం రా. పద్మా పద్మా వచ్చారండి బాబు చైతు. అమ్మా నేను లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకున్నానా? అలాగేనమ్మా. జాగ్రత్తగా చేయండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి పద్మ చెప్పు పద్మ. అసలు నేను కొడుకు ఎందుకు చనిపోతున్నాడు? గుండె పాడైపోయింది కనుక అందుకే చనిపోతున్నాడు పద్మ. అంటే మరి మన బాబుకి గుండె ఇస్తే బ్రతుకుతాడా? పద్మ ఎవరన్నా చూస్తూ చూస్తూ ఎవరన్నా గుండె ఇస్తారా పద్మ? నేను ఇస్తానండి నేను ఇస్తాను. నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. నా కొడుక్కి ఆ ప్రాణం నేను ఇస్తానండి నేను ఇస్తాను. ఏమిటి పద్మ నువ్వు అంటున్నది? అవునండి నాదే ఉండండి, మీ బడిలో ప్రేమానురాగం జీవితానికి సరిపడా చూశాను. కనీసం పట్టుమని 20 సంవత్సరాలు కూడా నిండకుండా ప్రతి జీవితం అంటే ఏంటో తెలియకుండా చచ్చిపోవడానికి సిద్ధమైన దురదృష్టవంతుడండి మన కొడుకు. ఆ దుస్థితి వాడికి పట్టకూడదండి, అందుకే అందుకేనండి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దానికి నేను ఒప్పుకోను పద్మ, ఒప్పుకోను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలం పద్మ? ఏమండి అలా అనకండి, వాడంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అయినా నేను చనిపోతానని ఎలా అనుకుంటున్నారు? వాడి గుండె కొట్టుకున్నప్పుడల్లా నా ప్రాణం బ్రతికే ఉంటుంది కదండి. నా మాట కాదనకండి ప్లీజ్ అండి, నా మాట కాదనకండి. నేను ఒప్పుకోను పద్మ, ఒప్పుకోను. నేను దాన్ని అంగరంగించను పద్మ, అంగరంగించను. క్షేమండి క్షేమండి, నా ఇంకా నాకంటూ ఏముందండి, భర్త ఒడిలో సంతోషంగా కన్ను మూయడం తప్ప. అయినా నాకు మాత్రం ఏం తక్కువ, దేవుడు లాంటి భక్తను ప్రసాదించాడు. ఆ భర్త ప్రసాదించిన నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడం కన్నా నాకు మరోది ఇంకేముంటుందండి. ప్లీజ్ దయచేసి నా మాట కాదనకండి, నా మాట కాదనకండి, నా మాట కాదనకండి ప్లీజ్.
కడుపుని పుట్టిన బిడ్డ కోసం ఎలా ప్రాణాలు ఇస్తున్నానంటే, హా భగవంతుడు నిన్న కూడా తీసుకెళ్ళుంటే చాలా బాగా ఉంటుంది పాప. చూడండి, ఇంకెప్పుడు అలా అనకండి. మీరు లేక నేను లేక మన బిడ్డలు అనాథలు అవుతారండి. అదు అలా అనకండి, అలా అనకండి. మీరు ఏమిటండి, ఏమండి, ఏమిటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఆ దేవుడు నీతో పాటు నిన్న కూడా తీసుకెళ్తుంటే ఎంతో హాయిగా ఉంటావు పద్మ. కాదండి, మన పిల్లలు అలా జరిగితే అనాథలు అవుతారు. అలా జరగటానికి వీల్లేదండి, వీల్లేదు. ఈ ఆడవాళ్ళకి ఏమి చేసినా తక్కువ పద్మ, తక్కువ. అది మన తలరాత పద్మ, తలరాత. పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా, జంట కలిశాయి దీవించరా. పల్నాటి సీమంత పండు మిరప చేలు పసుపు కుంకాలిచ్చి సీమంత నాడేమా. మాంచాల మాదేవి మాంగళ్యం మాదేనో, పేరైన మగ తిరుల తీరంతా నాడేమా. పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం నిన్న సీమ పల్నాడలోత వైకుంఠమై వెలిగే వేణ. ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి, ఎదురొచ్చి అంతిమ జ్వాల జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతి వినీవు జ్యోతలు నీకు.
కాల్చి పారేస్తా. శవర్ నువ్వు? నేను ఎవరన్నది నీకు అనవసరం? మా బాస్ నిన్ను తీసుకురమ్మన్నాడు. మీ బాస్ తీసుకురమ్మన్నారా? ఎందుకు? నువ్వు కాలేజీలో వంశీయ నేతని ప్రేమిస్తున్నావా? అవును అవును, ప్రేమిస్తున్నాను. వాడిని ప్రేమించడానికి వీల్లే. అది జరగని పని. అయినా అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరన్నది నీకు అనవసరం? నేను చెప్పని పని ముందు చేయి. ఏంటది? నువ్వు వాడిని మర్చిపోవాలి. నేను చెప్పిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చెప్పాను కదా అది జరగని పని అని. జరుగుతుంది, జరుగుతీరాలి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను అతన్ని మర్చిపోను. అదే మాట ఇటు తిరిగి చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా వంశీ. ఏంటి వంశీ మరీ చిన్నపిల్లలాగా? సరదాగా నిన్ను అలా ఆట పట్టిద్దామని అలా మాట్లాడా అంతే. సరే కానీ ఏంటి నన్ను ఇలా రమ్మను? అది సరే, ఎప్పుడు లేట్గా వచ్చే తమరు ఈరోజు ఇంత తొందరగా ఎందుకు వచ్చారు? ఈ పంచవనెల రామచిలక, ఈ పంచవనెల రామచిలక ఒక శుభవార్త చెప్పాలని ఇలా వచ్చా. ఏమిటో అది? మన ప్రేమ విషయం. మీ నాన్నగారితో మాట్లాడి మనం పెళ్లి చేసుకుందామని. నిజంగానే బంశీ? అమ్మాయ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నేను మా నాన్నగారితో మాట్లాడదామని అనుకున్నాను. ఏదైతేనే మంచి శుభవార్త చెప్పావు బంశీ. మన ప్రేమ మనల్ని దీవించి పెళ్లి పెట్టలు ఎక్కిస్తుందన్నమాట. అదృష్టం నీ ఒక్కదానికే కాదు, మన ఇద్దరిది. అది సరే. వట్టి ఐ లవ్ యూనా ఇంకేమైనా ఉందా? ఇంకేముంటుంది బంశీ? ఉంటుందిలే, బాగా ఆలోచించు. ఏంటబ్బా మరి ఇంకేముంటున్నా? సరే చెప్పు. చెప్పేస్తున్నా మరి. అబ్బా చెప్పు బంశీ. చెబుతాను కానీ ఇలా దగ్గరికి రా. నందిగా మగుళ్ళోడు, చందమామ పిల్లాడు, అందమంత గిల్లాడు, అందరికి సొగాడు బావా. గడ్డ సరి అమ్మాయి, సొగసరి గుండోయి, అడవికి పాపాయి, అడిగెను నా చేయి బామ.
సరి అమ్మాయి సొగ సరి గుండోయి చెప్పాలనుకుంటున్నాను. చేయండి వంశీ. అది చెప్పడం కాదు మౌనిక, నీకు చూపిస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి వంశీ? 10 నిమిషాల్లో వస్తారు. సారీ సారీ. అబ్బా, ఈ ఎవరు? ఈ అపురూప అతిలోక సుందరి. హలో మిస్. ఎవరు నువ్వు? నీకెవరైతే నేనే. నీలాంటి అందమైన మలారించే భక్తుణ్ణి. ఇక్కడ అలాంటి వారు ఎవరు లేరు. మళ్ళీ నీ పని మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం నీతోనే మాట్లాడు నా పని. అయినా మీరేంటి? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్తో పిలవచ్చుగా. అలా పిలవాల్సిన అవసరం నాకు లేదు. ఒంటరి ఆడపిల్లని ఇలా వచ్చి వేధించడం ఈ కాలం పోటీ ఎదవలకి బాగా ఫ్యాషన్ అయిపోయింది. చూడు మేడం, మీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు నేను పోతులేదు. మీలాంటి అందమైన అమ్మాయిలు కళా పోషకుడిని నాకన్నా చాలా అందంగా ఉంది. దాని దగ్గరకు వెళ్ళి ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయి నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సజీవ శిల్ప ఎక్కడో ఉన్న ప్రాణాలని పదవంత శిల్పాల్సిస్తూ కాలం వృధా చేయడానికి నేనేమైనా పిచ్చివాడు అనుకున్నావా? అంటే ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హే భగవాన్, ఇలాంటి భూతి పురాణాలు నా చెవులకు అస్సలు గింటావు. నాకు కావాల్సింది తదుపరి కార్యక్రమం. అంటే పెళ్లి చేసుకుంటావా? హే భగవాన్, మళ్ళీ అవే భూతి పురాణాలు. చూడు, నా బాడీకి పెళ్ళిళ్ళు ప్రేమలో సెట్ కావు. నాకు కావాల్సింది స్టైట్ గా చదువుతున్నా. నాకు కావాల్సింది ఫస్ట్ నైట్. అదే అదే పెళ్ళికి ముందు జరిగితే శోభనం అంటారు. అలా మన ఇద్దరం తొందర పడదామా? నా కంపెనీ నీకు నచ్చిదే. అలా 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 కంటిన్యూ అవుతాం, లేదంటే ఉదయాన్నే లేచి ఎవరి దారి వాళ్ళు చూసుకెళ్ళిపోదాం. ఎలా ఉంది నా ఐడియా? నీలానే చండాలంగా ఉంది. చూడు, గిఫ్ట్లు పడే కానీ గుట్టుగా వచ్చి పక్కన పడుకునే వాళ్ళు వేరే ఉంటారు. వెళ్ళి అక్కడ ట్రై చేయి. నీలాంటి ఏరియా ఎగిరిపోయి ఎంతో మంది అందగత్తుల క్యారెక్టర్ మార్చిన
అలాంటి పరిస్థితే వస్తే నేను చావనైనా చేస్తాను, కానీ నీకు మాత్రం ఇవ్వను. చూడు, అమ్మాయి బాగా పాడింది అనుకో, చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలే, కానీ ఇలా దుప్పట్లు పరిచి పక్కలోకి రమ్మడం నీచ సంస్కారం. మనిషి వైపు పుట్టాక కాస్త నీతిగా బతకడం నేర్చుకో. చూడు, సంస్కారం లేని నమస్కారాలు పెట్టే రోజుల పిల్ల ఇవి. నీ సంస్కారానికి నేను పెద్ద నమస్కారం పెడుతున్నాను. ప్లీజ్, నా కోరిక కాదనుకో. ఎలాంటి ప్రళయం వచ్చినా సరే నువ్వు వెళ్ళకు మాత్రం జరగదు. మర్యాదగా నన్ను విసిగించకుండా వచ్చిన దారిని వెళ్ళిపోతాయి, నీకే మంచిది. వెళ్తాను, నేను అడిగింది ఇస్తే ఇక్కడ నుంచి తప్పకుండా వెళ్ళిపోతాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా? లేదా నా వంశీని పిలవమంటావా? వన్ మినిట్ అంటే నువ్వు బుక్ అనమాట. అవును, నేను వంశీ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. దయచేసి నన్ను విసిగించకుండా వెళ్ళిపో. అవునా? ఏం ప్రమోషన్ నా దాకా రాలేదు. నిన్ను చూస్తే సచ్చినట్టు పడి ఉంటామని ఇంత పెద్ద స్కెచ్ వేస్తే ప్రేమన్నా పెళ్ళన్నా నా బాడీకి నచ్చ చెప్పుకొని ఇష్టం లేకపోయినా నిన్ను నీ అన్న నిలబెడతా. ఎంత పెద్ద స్కెచ్ వేస్తే ఎవడో వంశీ గారట మోనికి గొట్టే గారట వాడొచ్చి తల్లికి పోతుంటే నేను ఎలా సుస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నా పిల్ల? ఏంటి బెదిరిస్తున్నావా? ఏదో పిల్ల, నీ తల్లి తరగతి దోచుకునే మొదటి మగాడని నేనే హెచ్చరిస్తున్నాను. ఇంతకీ నువ్వు కన్నీరా లేకవంశీ గారిని కన్నెత్తువాడు ఎలా రాదో చేసుకున్నాడా? స్టాప్ ఇట్! ఆడవాళ్ళతో కాస్త సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. అయినా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని తెలిసి కక్కిన గుడి కోసం ఆశపడుతున్నావు, నీకు సిగ్గుగా లేదు? మరి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, సిగ్గు నాకెందుకే? అయినా నా చేతితో నీ జీవితం నలిగిపోతున్నందుకు నువ్వు సిగ్గుతో రాసిస్తావని. చూడు శ్రీకాంత్, నీకు నా మీద మోజు ఉండొచ్చు, నా అందం మీద ఆశ ఉండొచ్చు, కానీ నిన్ను వదుకునే టైప్ అమ్మాయిని కాదు. నేను వంశీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అది అసంభవం. నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం అతన్ని వదులుకోను. వాడు మగాడే, నేను మగాడే, వాడిలో ఉందంటే నాలో ఉందంటే నాకు అర్థం కాలేదు. సంస్కారం అది నీకు లేదు. సంస్కారం లేని వాడికి నమస్కారాలు పెట్టే రోజులే పిల్ల ఇవి. నీకు ఒక పెద్ద నమస్కారం పెడతాం. ప్లీజ్ ప్లీజ్ నాకు చెయ్యి వదలరా కుక్క. వదలకపోతే ఏం చేస్తావు? చెప్పు తగ్గుతుంది అంటాను. మిస్టర్ శ్రీకాంత్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? నీ ఊరితో భయపడేవాడి కదే, నీకు ముందే చెప్పాను ఇలాంటి జనాలు చూసి భయపడిపోతాను అనుకుంటున్నావా? మర్యాదగా నా టైం వేస్ట్ చేయకు, రా. శ్రీకాంత్, ఎంత చెప్పినా వేధించడం నాకు అసలు న్యాయంగా ఉందా? ఎవరన్నా చూస్తే నా జీవితం నలుగురిలో అల్లరి పాలవుతుంది. నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏమవుతుంది? మూడు పువ్వులు వారు కాయలవుతుంది. పసిడి వయసులో పిసిపిసలాడని ఎన్నో అనిపించకపోతే నువ్వు అసలు మనుషులు కాదు, అసలు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని బలాత్కరించడం మగతనం కాదు. చదువుకున్న వాడిని
సంస్కారం ఉండేవాడి కాబట్టి నువ్వు చీయన్న స్వీకరించుకున్నావు నువ్వే కావాలని కోరుకుంటున్నానే. అదే అదే నువ్వు ఉండిట్టుగా పశువుగా మారి ఇప్పుడు నా కోరిక నేను తీర్చుకుంటాను. ఎవర్రా నువ్వు, మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశా. ఒంటరిగా ఉన్న నన్ను చూసి మార్గుడు పాడు చేయబోయాడు. నువ్వేం భయపడకు, వీడి సంగతి నేను చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? ఓహో, ఈ ప్రమాణంలో కథానాయకుడు పాత్ర పోషిస్తున్న వంశీ నువ్వేనన్నమాట. నువ్వు చేసిన తప్పుకు మర్యాదగా మౌనికకు సమాధానం చెప్పు, లేదా తత్తనమే నిన్ను ఈ అనంతవాయిలో కలిపేస్తా. అంతటి మగాడివా నువ్వు? మనగాడిలో కాదు, ఒక్కసారి చూసుకున్నాం రారా. అందులో నాకు ఈ ఫైట్స్ ఉన్నా, ఈ యాక్షన్ సీన్స్ ఉన్నా నా బాడీకి అంతగా సెట్ కావు. నేను అందమైన అమ్మాయిలని, అందమైన పువ్వుల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను. బాయ్ బాయ్, వస్తా. బాయ్ మౌనిక. Yeah.
చెక్కిలి ఇరు పక్కల మరి మిక్కిలి తడి తిక్కల ముద్దు కడిదే పదవెక్కడు మధు అత్త కడిదే మద మిక్కిన మగ హక్కులు చని సిగ్గులు పుణికి తన చేజిక్కిన వాడి దగ్గర చని తగ్గినది మన చుక్కలు కల దిక్కుకు చిరు రెక్కలు తొడిగి మన మన సక్కన మహ చక్కన సుఖమెక్కినది